బాద్షా అక్బర్ శాసనం న్యాయ వ్యవస్థలో చాలా గొప్పది. అక్బర్ ఎప్పుడు తన రాజ్యసభ సంతోషాల గురించి ఆలోచిస్తూ చింతిస్తూనే ఉండేవాడు. సల్తనత్ ప్రజలు వాళ్ళ రాజుగారి కళ్యాణ కార్యక్రమాల వల్ల చాలా ఆనందంగా ఉండేవారు. కానీ ఈ రాజ్యం యొక్క పక్క రాజ్యాల రాజులకు అక్బర్ పైన చాలా విచారాలు ఉన్నాయి. అక్బర్ అతని పక్క రాజ్యాలతో మంచి సంబంధం పెట్టుకోవాలి అనుకుంటాడు. అందుకే అతను పక్క రాజ్యం షికాయతులకు చాలా చింతిస్తూ ఉండేవాడు. అక్బర్ యొక్క ఈ కంగారులో దర్బారులో అందరితో పాటు బీర్బల్ కూడా ఉండేవాడు. ఇప్పుడు నీళ్లు తలపైకి వెళ్ళిపోయాయి. మేము పక్క రాజ్యం యొక్క షికాయతులకు చాలా కంగారు పడుతున్నాం. ఇంకా సిగ్గుగా ఉంది. మహారాజా, మన రాజ్యం యొక్క పక్క రాజ్యం రాజులు చాలా రోజులుగా మనపైకి షికాయతులు చేస్తున్నారు, నల్లధనంగా మారుస్తున్నారు. మన రాజ్యం పైన నింద పడింది. ఏంటంటే ఇక్కడ తప్పుడు విధంగా నల్లధనాన్ని, వజ్రాన్ని, వైడూర్యాలని వేరే రాజ్యానికి పంపిస్తున్నాము అని. అంతేనా బాద్షా? జాగ్రత్త, ఈ నల్లబజారు వల్ల మన రాజ్యం ఇంకా పక్క రాజ్యాలకు రావలసిన ధనమంతా దొంగతనమవుతుంది. అదే ఇప్పుడు జరిగేది. బీర్బల్, మనకు కనిపించకుండా దాక్కున్న దొంగ మనకు ఎప్పుడు దొరుకుతాడు? బాద్షా, మన రాజ్య సైనికులు ఇదే పనిలో ఉన్నారు, కానీ విజయం సాధించలేకపోయారు. మహారాజా, మేము రాజ్యమంతా జల్లడబెట్టేశాం, కానీ ఆ దొంగల్ని ఇంతవరకు పట్టుకోలేకపోయాం. ఇప్పుడు ఈ దొంగల్ని పట్టుకోవడానికి ఒకటే మార్గం ఉంది. ఏంటి జహాపన? వజ్రాలు, నల్లబజార్లో దొంగతనం చేస్తున్న దొంగలను ఎవరైతే పట్టుకుంటారో వాళ్లకి బహుమతిగా వజ్రాలు ఇవ్వబడతాయి. ఏంటి, వజ్రాలు ఇస్తారా? మాకు వజ్రాలు దొరుకుతాయి. మాకు చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు వజ్రాలు దొరికిలించే వ్యక్తి దొరుకుతాడు అని. బాద్షా అక్బర్ నోటి నుంచి బహుమతి అనే మాట వినగానే ఆ విషయం ఊరంతా మంటలా వ్యాపిస్తుంది. అందరూ వాళ్ల తీరులో నల్లబజారు నుంచి వజ్రాలు దొంగిలిస్తున్న దొంగని పట్టుకునే పనిలో ఉంటారు. సేనాపతి అతని రాజ సిపాయలను రాజ్య మూలమూలలకి పంపిస్తాడు. మంత్రి అతని గూఢచారులతో కలిసి దొంగలని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో బీర్బల్ శాంతిగా కూర్చోవడం అనేది సాధ్యమే కాదు అని అతను కూడా చీకటిలో బాణం వేసినట్టు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఇలా అక్బర్ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఆ దొంగని పట్టుకోవడానికి పూర్తి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బాద్షా దొంగని పట్టుకుంటే వజ్రాలు ఇస్తానని చెప్పాడు. స్వామి, ఈ ప్రయత్నం వల్ల ఉపయోగం ఉందంటారా? ఏంటి అంటే దొంగ ఎప్పటి వరకు దొరుకుతాడు? అరే, దొంగ ఎప్పుడు దొరుకుతాడు అంటే చెప్పడం కొంచెం కష్టమే. ఆ దొంగతనం జరుగుతున్న చోటులో ఈ విషయం బాగానే ప్రచారంలో ఉంటుంది. భగవంతుడి దయవల్ల ఆ దొంగ మీ చేతిలోనే పడాలి. అంటే దాని అర్థం నువ్వు కూడా బహుమతి కోసం ఆశిస్తున్నావన్నమాట. సేనాపతి, ఈసారి బహుమతి బీర్బల్కి దక్కకూడదు. అరే, ఈ బహుమతికి అసలైన హక్కుదారుడు మనమే కదా. అరే, మనకు ఆ బహుమతి ఇప్పుడు దక్కుతుందంటే ఆ దొంగ మనకు దొరికినప్పుడే కదా. ఆ వజ్రాల దొంగని పట్టుకోవాలి. అయ్యో మంత్రి గారు, ఇప్పటి వరకు మనకు ఆ దొంగ దొంగతనం చేసేవాడు ఎవడో దొరకనే లేదు. మన రాజ్యం నుంచి అవి వేరే రాజ్యానికి ఎలా వెళ్తున్నాయి? ఆ సేనాపతి, వేరే రాజ్యంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉంటుంది. అది ఏంటో మనం తెలుసుకోవాలి. మనం ఎంత ప్రయత్నించినా కానీ దాన్ని తప్పించుకొని వెళ్తున్నాడు. దొంగల యొక్క తెలివితేటల్ని మనం తెలుసుకోవాలి. నాకు తెలిసి ఆ అక్బర్ రాజ్యంలోని ఇద్దరే తెలివైన వారు, ఒకరు దొంగ, మరొకరు బీర్బల్. మంత్రి గారు, ఈసారి తెలివితేటల్లో మనం ఆ బీర్బల్ని ఓడించాలి. మనం ఆ బీర్బల్ని ఓడించి బహుమతి మనమే పొందాలి. ఏంటి బహుమతి? ఆ వజ్రాల బహుమతి. మెరుస్తూ ఉన్న నల్లబజార్లోని వజ్రాలు దొంగిలిస్తున్న దొంగని పట్టుకునే ప్రయత్నంలో అందరి చెమటలు కారిపోతూ ఉంటాయి. పగలు రాత్రి ఒక్కటే చేస్తారు. ఆకాశం నుంచి పాతాళం వరకు వెతుకుతారు, కానీ ఎక్కడా ఏమీ దొరకలేదు. బీర్బల్ నగరంలోని వేరే వేరే నాగరికులను కలుస్తూ అప్పుడప్పుడు గోశాలలకు వెళ్ళేవాడు. ఇంకోసారి ధర్మశాల, అప్పుడప్పుడు ఇళ్లలో వెతికేవాడు. ఇంకా అప్పుడప్పుడు దుకాణాలలో, ఒకసారి గార్డెన్లోకి, మరొకసారి పొలంలోకి, అన్ని వైపులా చూస్తూనే ఉండేవాడు. ఆఖరికి అతను ఒక వ్యవసాయ పొలానికి చేరుకుంటాడు. ఆకలిగా ఉన్న కారణంగా అతను ఒక పపాయ చెట్టు నుంచి ఒక పపాయ తెంపుకొని తింటూ ఉంటాడు.
ఇంకా అతని ఆకలి తీర్చుకుంటాడు. అయినా ఆ వజ్రాలు దొంగిలించిన దొంగ మాత్రం దొరకలేదు. బీర్బల్, ఎలాంటి ఆపద వచ్చింది? అకస్మాత్తుగా నువ్వు దర్బారుని ప్రారంభించమని చెప్పావు. అక్బర్ గారు, బీర్బల్ మన రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళడం లేదు కదా. ఆ బాద్షా గారు, ఈసారి బీర్బల్ తెలివితేటలు అయిపోయాయేమో అనిపిస్తుంది. ఇక తను దేనికి పనికిరాడు. బీర్బల్, నీ తెలివితేటలకు నీకు చాలామంది శత్రువులు తయారయ్యారు. ఏమిటి విషయం? బాద్షా గారు, నాకు శత్రువుల గురించి కంటే మిత్రుల గురించే బాధగా ఉంది. మీరు నాకు కబురు చేశారు కదా ఆ నల్లధనం దొంగ దొరికిపోయాడు అని. ఆ అవును జహాపన, ఆ దొంగ ఎప్పుడో దొరికిపోయాడు. ఈ సమయంలో మీ దర్బార్లోనే ఉన్నాడు. ఏంటి, ఆ దొంగ నా దర్బార్లో ఉన్నాడా? అతన్ని నా ముందుకు తీసుకొనిరా. బీర్బల్, ఇదంతా ఏంటసలు? ఇది పచ్చి బొప్పాయి కాయలు. అది నాకు తెలుసు, కానీ బొప్పాయికి వజ్రాలకి సంబంధమేంటి? బాద్షా గారు, ఈ బొప్పాయి నిజం చెప్తుంది. బీర్బల్, ఇదేమైనా మాయా? లేదు మహారాజా, ఇది ఒక ఉపాయం. వజ్రాలను మన నల్లధనంగా మారుస్తున్నారు ఇలానే. ఇదంతా చేసేది ఎవరో కాదు, మన రాజ్యంలోని ఒక సాధారణమైన వ్యక్తి రైతే. రైతు, నువ్వు భయపడకు. రాజుగారి ముందు నువ్వు చేసిందంతా చెప్పు. నీ తప్పు ఒప్పుకో. ఇంకా బాద్షాకి చెప్పు, పపాయ లోపలికి వజ్రాలు ఎలా వస్తాయి, ఎక్కడికెళ్తాయి? క్షమించండి బాద్షా, నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. బొప్పాయిలోకి వజ్రాలు ఎలా వస్తున్నాయి? అసలు ఇదేమి మాయా? ఇదేమీ మాయ కాదు, ఇది రాజరహస్యం. బొప్పాయిలు చిన్నగా ఉన్నప్పుడే మేము వాటికి చిన్న రంధ్రం పెట్టి అందులో వజ్రాలను నింపుతాము. ఇంకా వాటిని కట్టేస్తాము. బొప్పాయి పెద్దగా అవ్వగానే అందులోని వజ్రాలు సురక్షితంగా ఉంటాయి. తరువాత వీటిని ఆ నల్లధనం దొంగల దగ్గరికి చేరుస్తాము. బీర్బల్, ఈ రైతు అతని తప్పుని తెలుసుకున్నాడు. ఇప్పుడు నువ్వే చెప్పు, ఆ రైతుకి ఎలాంటి శిక్షని మనం విధించాలో. ఆ జహాపన, ఈ రైతుది ఇందులో పెద్దగా తప్పులేదు, అందుకే అతనికంత పెద్ద శిక్ష సరికాదు. బాద్షా గారు, ఇతనికి మరణశిక్ష విధించండి. ఓ, అతన్ని ఏనుగు కాళ్ళ కింద వేసి తొక్కించండి. ఏ లేదు బాద్షా, మీరు ఆ రైతుని క్షమించండి, అది అతనికి పడాల్సిన శిక్ష. క్షమాపణ, అది ఎలా సాధ్యం? ఏం మాట్లాడుతున్నాడు? బీర్బల్, ఇది ఒక శిక్షనా లేక బహుమతినా? జహాపన, అతనికి శిక్ష కాదు, బహుమతినే ఇవ్వాలి. ఎందుకంటే అతను చేసిన తప్పు అతని పేదరికం వల్ల మాత్రమే చేశాడు. కుటుంబ బాధ్యతలు చూసుకోవడానికి అతను చాలా కష్టపడ్డాడు కూడాను. అప్పుడప్పుడు మన రాజ్య ప్రజలు ఇంకా వాతావరణం ఇతని పంట అంతా పాడవడానికి కారణమయ్యాయి కూడా. ఇంకా ఇలాంటి పరిస్థితుల వల్ల అతను ఈ తప్పు చేయాల్సి వచ్చింది. ఒకవేళ అతనికి సహాయమే కావాల్సి వస్తే మా దర్బారుకి వచ్చి మమ్మల్ని అడగవచ్చు కదా. మేము ప్రజల కోసం మా దర్బారు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాము. బాద్షా, మీరు ఈ మాట చెప్పేసి ఈ బాధ్యత నుంచి తప్పుకోలేరు. రాజు ఒక ప్రజల పాలకుడు, వాళ్ల కష్ట సుఖాలలో తోడుగా ఉండేవాడు, పాలించేవాడు. అలాంటి వాళ్ళని ఇలాంటివి అడగాల్సిన అవసరం లేదనుకుంటా. అందుకే నేను అడుగుతున్నాను, ఈ పేదవాడైన రైతుని మీరు క్షమించండి. ఇంకా నాకు బహుమతిగా ఇస్తానన్న వజ్రాలు కూడా ఇతనికే ఇవ్వండి. బీర్బల్, నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఒక వ్యక్తి కడుపు నిండుగా ఉంటే అతడు ఆ కడుపు కోసం దొంగతనం చేయడు. ఈ రైతుని ఇంకా మన దేశంలో రైతులందరినీ కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటాను. జహాపన, మరి నా బహుమతి? నా తరపు నుంచైతే ఈ పపాయల్ని నీకు బహుమతిగా ఇస్తున్నాను, తీసుకోండి. హాహాహాహాహాహా.